దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి మేము ఒక బస్ ఎక్కాం. ఇది బయట పక్క అన్నమాట. లగేజ్ అంతా తీసుకొని బయటకు వచ్చాం. లోపల డబ్బులు కూడా మన కరెన్సీ కూడా మార్చుకొని ఎక్కి ఇది ఒక బస్ ఎక్కాం. రోడ్ల మీద కార్లు ఇంట్రడ్యూస్ చేయడానికి ఎంత మంచి వేదిక అవకాశం కలిగింది. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ
సందర్భంగా వెంకయ్య గారికి, శ్రీనివాస్ సార్ పవన్ గారికి, శ్రీనివాస్ గారికి, మన రెడ్డి గారికి, వారి యొక్క సపోర్టర్స్ ఎక్కడ పోయినా ఎప్పుడు అందరికీ ప్రత్యేకంగా అభినందనలు చెప్తున్నాను. ఫస్ట్ నేను రిటైర్ అయినాక ప్రకాష్ గారు ఉన్నారు ఇక్కడ, పారం ప్రకాష్ గారు, ఆయన ద్వారా నాకు వెంకయ్య గారు అప్పుడు అని మేము మలేషియా ట్రిప్కి వచ్చినాం సార్, మేము అప్పుడు గెలిచాం అక్కడ. జస్ట్ మన ట్రిప్ అయిపోయిన వెంబడి ఎప్పుడు కరోనా స్టార్ట్ అవుతుంది, అందరం మాస్కులు పెట్టుకుని వచ్చాం. మళ్ళీ మేము పోయిన ఒక 3 డేస్కే మొత్తం లాక్డౌన్ స్టార్ట్ అయింది, మొత్తం ఎంటైర్ వరల్డ్ స్టార్ట్ అయింది. మళ్ళీ తర్వాత నేను ఇప్పుడు మళ్ళీ రావడానికి సహకారం చేసుకుంటూ హెల్పింగ్ చేసుకుంటూ అందరూ బాగుంటారని చెప్పి మీకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇంకా 4 రోజులు ఉన్నది, హ్యాపీగా గడుపుదాం సార్. థ్యాంక్ యూ ఫర్ ది అవకాశం. అసలు కార్లు రోడ్లు మీద బైక్ అని కావాలని అడుగుతుంది. కార్ లేదురా, ఎక్కడ పడితే అక్కడ ఈ కార్ లేదు. దుబాయ్ అంటే కార్ లేదు. ఇప్పుడు మనకి ప్రముఖ జానపద గాయకులు డాక్టర్ కడివేటి మునిరత్నం గారిని ఒకసారి ముందుకు రావాల్సిందిగా, తన గానామృతంతో మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాం. సో ఆయన రేపటికి ఒక దుబాయ్ మీద కూడా ఒక ప్రత్యేకమైనట్టు పాట తయారు చేస్తున్నాడు. సో అది వద్దులేండి సార్. ఇప్పుడు మనమంతా వచ్చినప్పుడు అందు కూడా జానపదాలు, భక్తి పాటలు, దేశభక్తి గీతాలు, మనకు వృక్షాన్ని ఇచ్చే పాటలు అన్నీ ఉంటాయి. అన్నిటిని మనం ఆస్వాదిద్దాం. ఈ అవకాశం ఇచ్చినందుకు పైడాంకాయ గారికి, అంటే నర్తయి నాట్యం చేయడానికి ఇవి చేశారు, సైడ్ సీనింగ్ చూడడానికి ఇవి చేశారు, వాళ్ళందరూ కూడా మరోసారి స్వాగతం తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అంకయ్య గారికి ధన్యవాదాలు సార్. ఎక్కడ పెట్టినా కార్లేదు కడతన్నా కన్స్ట్రక్షన్.
దుబాయ్లో మాకు ఇచ్చిన రూమ్ పైనుండి మాది 8th floor ఎంతరా రూమ్ నెంబర్ 10 అదేలే 8th floor పదో నెంబర్ రూమ్ చూడండి అంత చక్కగా ఉంది ఇక్కడ నుంచి వ్యూ అద్దరిపోయింది బ్రహ్మాండంగా ఉంది చాలా బాగుంది ఇదిగో మాకు ఇచ్చిన రూమ్ ఒక చిన్న టేబుల్ చైర్ ఒక చిన్న సోఫా 2 బెడ్లు డ్రెస్సింగ్ చాలా బాగుంది డ్రెస్సింగ్ ఈ లోపల డ్రెస్ చేంజ్ చేసుకోవటానికేమో బాత్రూమ్ కూడా ఈ పక్క నుంచి చూస్తుంటే ఇట్టుంది ఒక బజారు ఇట్టేస్తేనేమో ఇది